వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1000 ఎకరాల భూములు చేతులు మారాయన్న బుండా ఉమ అక్రమ జీవ ద్వారా పేదల భూములను దోచుకున్నారంటూ టీడీపీ నేత జ్వదం. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్. ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న ఉమ. అరవై ఏళ్లు పాలించిన వారు ఏం చేయకుండానే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేశారన్న జగ్గారెడ్డి. నాగార్జున సాగర్ బాక్రానంగల్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించలేనని వెల్లడి. సింగూరు మంజీరా నీళ్లు బీజేపీ నేతలు తాగడం లేదా అని ప్రశ్న. పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి మాది కాంగ్రెస్ పార్టీ కాదన్న బీజేపీ నేత మహేశ్వరరెడ్డి. తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే తాను సీఎంను కలిశానని వెల్లడి. పౌర సరఫరా శాఖలు జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నర్అప్ గా నిలిచిన సన్ రైజర్స్ నిన్న జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి. కన్నీటి పర్యంతమైన కావ్యామార. నిరాశలో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లకు ఉత్సాహం కలిగించిన యజమాని. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాలకృష్ణ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున గోపాలకృష్ణ తన నివాసంలో తుదిశ్వాస వదిలారు. ప్రకాశం పంతులకు ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు హనుమంతరావు, కుమారుడే గోపాలకృష్ణ. టంగుటూరి గోపాలకృష్ణ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గతేడాది నవంబర్ 30న జనగాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్నను నామినేట్ చేయగా బీజేపీ జి ప్రేమేందర్ రెడ్డి నిలబెట్టగా ఏ రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్, 3 జిల్లాల పరిధిలో 461,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సీతాదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాడు ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఎన్నేని సీతాదేవి ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ముదినేపల్లి నుంచి 2 పర్యాయాల ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 2013లో బీజేపీలో చేరారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 6 దశల పోలింగ్ పూర్తయింది. మరొక విడత మిగిలింది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష చేపట్టారు. లోక్సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ సమీక్షకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇక అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదిరే ఏపీలోనూ కౌంటింగ్ కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. భద్రత కోసం ఇప్పటికే 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. పేదలు రైతుల భూములను అక్రమ జీవో ద్వారా దోచుకోవడం ఏంటని టీడీపీ నేత బోండా ఉమా ధ్వజమెత్తారు. ఇలా 1000 ఎకరాల భూములు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. తక్కువ ధరకు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఎన్ఓసీలు ఇప్పటికిప్పుడే ఎలా వచ్చాయో తేలాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సెట్ చేసి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా స్కామ్ జరిగితే ఎన్నికల సంఘం మౌనం వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతుల మెడపై కత్తిపెట్టి అగ్రిమెంట్లు చేయించుకుంటారా అంటూ దుయ్యబట్టారు. సీఎస్ ఆధ్వర్యంలో వైసీపీ మాఫియా ఇదంతా చేసిందని ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బోండా ఉమా వాపోయారు. ఆరోపణల్ని ఆయన ఎంక్వైరీ ద్వారా అది నిజమా కాదా అని ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు, 1000 కోట్ల రూపాయల భూములు, ఆయన కుమారుడు తాడేపల్లిలోని
కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదందా భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతోంది. ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు, సవాళ్ళు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలికి తీసినటువంటి వ్యక్తుల్ని. నేను అడుగుతూ ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీరు మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా మీరు ఆ జీవోని ఏ విధంగా ఆ జీవోని అడ్డుపెట్టి డీ ఫామ్ పట్టాలని, ఫామ్ డీ పట్టాలని కొట్టేస్తూ ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? మేము అడుగుతూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ, ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ, ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో, సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికే పలు దఫాలుగా ఫిర్యాదు చేశాం, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్వయంగా కలిసి లేఖ, లెటరు ఫిర్యాదు చేస్తున్నాము. సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీ నాయకులు, సీఎం కుటుంబ సభ్యులు, సీఎం బంధువులు దాదాపు 2,000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం ఎన్నికల్లో రాబోతుందని జనసేన నాయకుడు కొలతల రామకృష్ణ అన్నారు. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని కొలతల దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ఆర్సీపీ గాలి కొదిలేసిందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో, ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో, పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుని బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేసిన ప్రయత్నం సఫలీకృతం కాబోతా ఉంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర అనేసరికి బాగా వెనుకబాటుతనానికి ప్రతినిధిగా మిగిలిపోయింది. వలసలు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఉత్తరాంధ్ర. గత 5 సంవత్సరాల్లో చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబట్టింది. అటు వంశధార కానీ, నాగావళి కానీ, జంజావతి కానీ, రామ్ తీర్థ్ సాగర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఈ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చేది సుమారు 3,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. వాస్తవానికి ఖర్చు పెట్టింది 500 కోట్ల రూపాయలు మాత్రమే. విజయనగరం జిల్లాలో కూడా 76%
ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడతారు. అంటే వ్యవసాయ అనుబంధమైనటువంటి వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రేపు కొత్త ప్రభుత్వం పొత్తులో భాగస్వామ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మేము భావిస్తూ, మరి ప్రజలైతే మంచి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఆ తీర్పు గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి కావాల్సిన విధంగా పరిపాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి మంచి ఫలితాలు వస్తాయనేసి కోరుకుంటున్నాం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో, ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో, పరిపాలన దక్షత కలిగినటువంటి దేశంలో తెలంగాణలో 60 ఏళ్లు పాలించి వారు ఏం చేయకుండానే అంతా బీజేపీ బీఆర్ఎస్ వాళ్లే చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ పెంచితే వాటిని ప్రైవేటు వారికి బీజేపీ దారదత్తం చేసిందని విమర్శించారు. 70 ఏళ్లతో కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు. నాగార్జున సాగర్ బాక్రానంగల్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెసే అన్నారు. హైదరాబాద్ కు సాగునీటిని అందించేందుకు జంట జలాశయాలు నిర్మించింది తమ పార్టీయే అన్నారు. సింగూరు మంజీరా నీళ్లు బీజేపీ నేతలు తాగడం లేదా అని నిలదీశారు. హైదరాబాద్ కు వస్తున్న తాగునీళ్లు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచే వస్తున్నాయన్నారు. 17 ఏళ్ల నెహ్రూ కాలంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామన్నారు. గుండు సూది కూడా మన దగ్గర ఉత్పత్తి చేసే పరిశ్రమ లేదు. సూది కూడా మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఆ రోజు దేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడం, ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో, అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా అనేక మొన్న మనం ఆ మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. 16 సంవత్సరాలు ఈ దేశానికి జైలు జీవితం గడిపాడు. 17 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వారు ఉన్నారు నెహ్రూ గారు. ఇది నెహ్రూ గారి యొక్క, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర. అయితే ఆ రోజులలో వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారికి ఉన్నటువంటి ఎజెండా ఏంది? సాగునీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కరెంటు లేదు ఆ రోజులలో. మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలలో వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, 3 పూటల తిండి గింజలు రావాలి, ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఆ ప్రాంతంలో అన్ని పంటలు. ఇప్పుడు సపోజ్ మన తెలుగు రాష్ట్రాలలో వరి, బియ్యము, నార్త్ పోతే గోధుమలు, కొన్ని ప్రాంతాల్లో పోతే జొన్నలు, ఇట్లా తినే భండారాలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఉత్పత్తి, ఇవన్నీ పండించాలి అని ఆ రోజులలో మనం తినాలంటే కూడా తిండి దొరకని ఆ యొక్క పరిస్థితులలో నెహ్రూ గారికి ప్రధానమంత్రి కాగానే ఆ రోజులలో ఇది చిన్న సమస్య కాదు, ఇది పెద్ద సవాల్. ఇది సవాలు ప్రధానమంత్రి గారికి. అయితే వారు ఏం చేసారంటే, అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి, ప్రతి వాడికి 3 పూటల తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది. వ్యవసాయానికి పండించాలంటే 2 కావాలి, ఒకటి నీరు, ఒకటి కరెంటు. అందుకే వారు ఏం చేశారు, ఇమ్మీడియట్లీ కరెంటు కావాలి, నీరు కావాలి, కాబట్టి ఇమ్మీడియట్లీ వారు డ్యాంల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది. అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం పైరవీ చేసి బీజేపీ ఎల్బీ లీడర్ పదవిని తెచ్చుకోలేదని, అందరి సమన్వయంతో తనకు అవకాశం కల్పించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో
పిసిసి అధ్యక్ష పదవిని ఎలా తెచ్చుకున్నారో మాకు తెలియదా అని విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన రాష్ట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. అయినప్పటికీ తాను వారిలా దిగజారు ఆరోపణలు చేయలేదన్నారు. తాను తన అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినట్టు చెప్పారు. ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించారంటే ఎంతగా అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. అప్పుడున్నటువంటి మాణిక్ ఠాకూర్ గారి సందర్భంలో కూడా చాలా మీ మీద ఆరోపణలు వచ్చినాయి, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి. అప్పుడున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా ఇది ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్ అని చెప్పి బయటకు వెళ్ళిన సంగతి మీకు తెలుసు. చాలామంది నాయకులు అప్పట్లో టికెట్ల అంశంలో కానీ పీసీసీ అంశంలో కానీ రకరకాలుగా మీ పార్టీలలో బహిరంగంగా మీరు పత్రికలు వచ్చే విధంగా మాట్లాడుకున్న సంగతి నాకు తెలిసినా నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు, బికాజ్ అది నాకు అవసరం లేని సబ్జెక్ట్. ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ని డిబేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారము మినమామ కెరక అన్నట్ల మీ వ్యవహారం నా కెరక. కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు. అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి గారికి నేను మా కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ముగ్గురు ఎమ్మెల్యేలను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మరి ఆ రోజు దీని వెనుక ఎవరున్నారని చెప్పి అనాలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు. ఏ రకంగా సంతోషపడరో నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినాను మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? బీటెక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను జీవోలు కూడా హెట్రోడ్రగ్స్ అంశంలో కూడా నేను రెండు జీవోలను బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. మరి ఈరోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నారంటే డెఫినెట్గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది, పెద్ద ఎత్తున దీని లోపల అవినీతి దాగున్నది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు, దీంట్లో రైస్ మిల్లర్స్ దాదాపు 22,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి. ఏపీసీఎస్ జవహర్ రెడ్డిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యక్షంగా చూస్తోంది, వివాదాల్లో ఉంటున్న వ్యక్తిని సీఎస్గా ఎందుకు కొనసాగిస్తోందని ప్రశ్నించారు. పెన్షన్ల మరణాల సమయంలోనే సీఎస్ను తొలగించాల్సిందేనని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి చేరిన సీఎస్పై ఎందుకు ఉపేక్షిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్తున్నారని, కప్పాన్ని తరలించేందుకు తాను వెళ్లే విమానాన్ని ఉపయోగిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లే ముందు ఆయన విమానాన్ని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేయాలని కోరారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సంపద తగ్గుతోందని కానీ మంత్రుల ఆదాయం ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలు సేకరణలో నాడు బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. రాష్టంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతామని చెప్పండి భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతాను. మంత్రి వర్గం యొక్క కూర్పులో ఈ ముఖ్యమంత్రి పాత్ర లేదు. మంత్రి వర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. ఈ మార్పు కూర్పు చేర్పులో ముఖ్యమంత్రి నామ్యవాస్తగా మిగిలాడు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పలం కొరకు, వసూళ్ల కొరకు, ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తూ ఉంటే
వీళ్ళందరూ కూడా పావుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు రహదారుల యొక్క మంత్రిగా మారారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేకుంటే కాంట్రాక్టర్లు రెవెన్యూ మంత్రిగా అవతారం యొక్క లొసుగులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కానీ మంత్రులు మాత్రం శాఖాపరమైనటువంటి సంస్థలు ఏమాత్రం కూడా నిర్వహించటం లేదు. పరిశ్రమలు ఐటీ శాఖకు సంబంధించినటువంటి విషయంలోనే చిన్నతర పరిశ్రమలకి సూక్ష్మ పరిశ్రమలకి కొన్ని ధనే రాష్ట్రం యొక్క ఆస్పాయమే తరుస్తున్నాయి. మంత్రుల యొక్క ఆస్థానము రోజు రోజుకి పెరుగు గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయి ఎదిరించకుండా దాడేస్తా ఉంది. జూన్ 1వ తేదీ వస్తున్నందున అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడాలని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. జగన్ నాటకంలో భాగంగా గత 2 నెలలు పింఛన్దారులను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ఏప్రిల్ మే నెలలో జగన్ నేతృత్వంలో జరిగిన దుర్మార్గపు కుట్రలో సీఎస్ సిర్ఫ్ సీఈఓ కలిసి పదుల సంఖ్యలో వృద్ధుల మరణాలకు కారణమయ్యాయని ఆరోపించారు. ఎన్నికలైపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పని అయిపోయినందున ఇప్పుడైనా సచివాలయ సిబ్బంది సాయంతో పింఛన్లు ఇంటి వద్ద అందజేయాలన్నారు. నిద్రపోతా ఉంది. నిద్రపోతా ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు, వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరకి రప్పించారు, ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియా. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ తీవ్రస్థాయిలో లైంగిక అగైత్యాల ఆరోపణలు రావడంతో విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రజ్వల్ రేవణ ఆయన తండ్రి హెచ్డి రేవణ లైంగిక దాడుల గురించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ కేసులను సిట్ విచారిస్తోంది. తాజాగా ప్రజ్వల్ రేవణ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని వెల్లడించారు. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ప్రజ్వల్ రేవణ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. 26వ తారీఖు చునావణೆ ನಡೆದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ಯಾವುದೇ ರೀತಿ ಒಂದು ಪ್ರಕರಣ ಆಗಲಿ, ಯಾವುದೇ ಒಂದು ಕೇಸ್ ಆಗಲಿ ಏನೂ ಇರಲಿಲ್ಲ. ಎಸ್ಐಟಿನೂ ಕೂಡ ರಚನೆ ಆಗಿರಲಿಲ್ಲ. ಈ 26ವ ತಾರೀಕು ನಾನು ಫಾರಿನ್ ಹೋಗೋದು ಕೂಡ ಇದು ಮುಂಚೆನೆ ಪ್ರೀ ಪ್ಲಾನ್ ಆಗಿತ್ತು. ಹಾಗಾಗಿ ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟೆ. ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕಿದ ಮೇಲೆ ನಂತರ ಎಸ್ಐಟಿನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡೋ ಅಂತ ಕೆಲಸ ಮಾಡಿತು.
ಆ ಎಸ್ಐಟಿ ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯಾವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯಾವಕಾಶ ಕೇಳಿದ ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని వైసీపీ నేత పేర్నినాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పోలీసులు తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఆయా జిల్లాల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసి వైసీపీని బలోపేతం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. ఒక కంటికి కాటుక పెట్టి మరో కంట్లో కారం కొట్టినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పోలింగ్ రోజు హింస జరుగుతుందని ముందే తెలిసినా స్పందించిన పోలీసులు తీరా హింస జరిగాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులు మార్చి ఇంకా బరిదిగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి ఫలానా అధికారిని వేయమంటే ఆ అధికారిని వేసి ఏ అధికారిని తొలగించి ఎవరిని వేయమంటే వారినే వేయటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదా? ఎక్కడికి పోతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా చైతన్యవంతమై ప్రజల చైతన్యవంతమై ఓటరు స్వచ్ఛందంగా బూత్కు వచ్చి ఎవరి ఓటు వారే వేయాలనేటువంటి జాగరూకత పెరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి రుగ్మతలు రావటం, ఎన్నికల కమిషన్ కనీసం ఆ రాజకీయ నాయకురాలకి నోటీస్ ఇచ్చి ఇటువంటి తప్పుడు బరితెగింపు అర్జీ నాకు రాస్తావా అని చెప్పి కనీసం నోటీస్ ఇవ్వకపోగా ఆవిడ చెప్పిన ప్రతి పోస్టింగ్లు వేయటం, ఉన్న అధికారులను తీసేయటం, ఒక ఎత్తు అయితే ఇవాళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం, అనంతపురం ప్రాంతం, అలాగే చిత్తూరు ప్రాంతం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కూకటి వేళతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో, ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే వాళ్ళని సాధించటమే ధ్యేయంగా ఇవాళ మనంతా కూడా పోలీసు యంత్రాంగం ఈ 3 జిల్లాల్లో మనం చూస్తున్నాం. ఐపీఎల్ 17 సీజన్లో తమ విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలతో సరికొత్త టీ20 క్రికెట్ను ఆవిష్కరించిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి పవర్ ప్లేలో 100 పరుగులు అవలీలగా చేసి రికార్డుల మూత మోగించి సన్ రైజర్స్ ఫైనల్లో నిరాశాజనకమైన ఆటతీరు కనబరిచింది. నిన్న రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయింది. తద్వారా రన్నరప్గా సరిపెట్టుకుంది. సన్ రైజర్స్ యజమాని కావ్యమారణ్ అయితే దీన్ని పరాజయం కంటే పరాభవంగానే భావించారు. మ్యాచ్ పూర్తి కాగానే కన్నీటి పర్యంతమయ్యారు. అంతబాధులను ఆమె తమ ఆటగాళ్లను ఓదార్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. డ్రెస్సింగ్ రూమ్లకు వెళ్లిన కావ్యమారణ్ నిరుత్సాహంతో ఉన్న తమ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. Thank you so much, and I think even though we finished last place last year, I think all the fans came out in huge numbers because of the potential you guys had, and everyone's talking about us. Even if KKR won, I'm sure everyone's still going to be talking about the style of cricket that we play. Thank you guys, take care. Don't look like this. Don't look like this. We played the finals, it wasn't just any other game. I mean, 9 other teams were watching us tonight, so thank you so much. Thank you guys, take care. I'll see you soon. Thank you. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 1000 ఎకరాల భూములు చేతులు మారాయన్న బోండా ఉమ అక్రమ జీవో ద్వారా పేదల భూములను దోచుకున్నారంటూ టీడీపీ నేత జ్వదం. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్. ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న ఉమ. అరవై ఏళ్లు పాలించిన వారు ఏం చేయకుండానే బీజేపీ బీఆర్ఎస్ వాళ్లు చేశారన్న జగ్గారెడ్డి. నాగార్జున సాగర్, బాక్రా నగర్ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించమేనని వెల్లడి. సింగూరు మంజిరా నీళ్లు బీజేపీ నేతలు తాగడం లేదా అని ప్రశ్న. పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి మాది కాంగ్రెస్ పార్టీ కాదన్న బీజేపీ నేత మహేశ్వరరెడ్డి. తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే తాను సీఎంను కలిశారని వెల్లడి. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్.
ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ నిన్న జరిగిన ఫైనల్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి కన్నీటి పర్యంతమైన కావ్యమార నిరాశలో ఉన్న సన్ రైజర్స్ ఆటగాళ్లకు ఉత్సాహం కలిగించిన యజమాని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.